ట్రావెలాక్ జపాన్ రచన మల్లాది వెంకటకృష్ణమూర్తి. నిన్న మనం గైషా, గైకో, మైకో వీళ్ళ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, ఆ విషయాలు చెప్పుకుందాం. సంగీత నృత్యాలలో శిక్షణ పొంది అతిథి మర్యాదలు చేయటానికి, మగవారిని ఆనందింపచేయటానికి ఏర్పడ్డ వ్యవస్థ గైషా వ్యవస్థ. వీరు అధికంగా ఉండే ఒకాసా, క్యోటో నగరాలకి మదర్ ఆఫ్ మైకో అని ముద్దు పేరు. శిక్షణ పొందిన యువతులు అతిథులకి టీ సర్వ్ చేయటం జపనీస్ సంప్రదాయం. పెద్ద చిన్న పార్టీల్లో స్వాగతం పలికి వినోదాన్ని ఇచ్చేవారిని మైకో, గైకో అంటారు. ఓ యువతి శిక్షణ పొందేప్పుడు ఆమెను మైకో అని, తర్వాత గైకో అని అంటారు. జపాన్లో క్యోటోలో మాత్రమే మైకో, గైకో సంస్కృతి ఉంది. ఓ యువతి మైకో అవ్వాలనుకుంటే ఆమె 15 సంవత్సరం దాటటమే అర్హత. ప్రవేశ పరీక్ష ఉండదు. పల్లెల నుంచి ఇక్కడికి 16-18 ఏళ్ళ అమ్మాయిలు వచ్చి 2-3 ఏళ్ళు మైకోగా శిక్షణ పొందుతారు. నేడు 100 మంది కంటే తక్కువ మందే మైకోగా శిక్షణ పొందుతున్నారు. కొందరు విదేశస్తులు కూడా ఈ శిక్షణ కోసం ఇక్కడికి వస్తున్నారు. శిక్షణ కాలంలో మొబైల్ కానీ ఇంటర్నెట్ కానీ అందుబాటులో ఉండవు. ఫ్రెండ్స్ కూడా ఉండకూడదు అనే నియమం ఉంది. ఆమె ఒకియా అంటే శిక్షణాలయంలో ఒకాసన్ అంటే లేడీ మేనేజర్ లేదా తల్లితో కలిసి ఇలాంటి ఇతర అమ్మాయిల మధ్య నివసించాలి. ఆవిడే వీరికి శిక్షణ ఇస్తుంది. ఆమెకి సహనం, మర్యాద, మన్నన ఉన్నాయా లేవా, కఠినమైన పాఠాలను నేర్చుకునే ఓపిక ఉందా, ఇతరులతో చక్కగా నెగ్గుకు రాగలదా అని ఒకాసన్ గమనిస్తుంది. ఈ లక్షణాలు ఉంటేనే శిక్షణకి తీసుకుంటారు. మైకో అవటానికి ముందు షికోమి శిక్షణ పొందాలి. వారు తప్పనిసరిగా కగాయ్, క్యోటో మాండలికాలు నేర్చుకోవాలి. ఉదయం ఎకాటాని శుభ్రం చేయటంతో శిక్షణ ఆరంభమవుతుంది. పాటలు, నృత్యాలు, కిమోనోను ఎలా ధరించాలి, ఎలా మేకప్ చేసుకోవాలి మొదలైన అంశాల్లో శిక్షణ పొందుతారు. వారు ధరించే కిమోనో ఖరీదైంది. వారానికోసారి హెయిర్ సెలూన్కి వెళ్ళి ప్రత్యేక విధంగా జుట్టుని అలంకరింప చేసుకుంటారు. సంవత్సరం తర్వాతి రోజు పేరు మిసెడాషి, అంటే మైకో డిగ్రీ పొందిన రోజు. ఆ రోజు నుంచి ఆమె పేరుని ప్రవేశ ద్వారం దగ్గర ఉంచుతారు. మైకోకి పాడటం, సంగీత పరికరాలను వాయించటం, టీ సెరమనీ, ఫ్లవర్ అరేంజ్మెంట్, ఇంకా వినోదింప చేయటంలో క్షుణ్ణంగా శిక్షణ ఇవ్వబడుతుంది. 4 ఏళ్ల అనుభవం తర్వాత 1920 ఏట మైకో నుంచి గైకో లేదా గైషాగా మారుతుంది. ఆ రోజుని ఎరికా అంటారు. గైకోకి వయసు పరిమితి, రిటైర్మెంట్లు ఉండవు. 80 ఏళ్ల గైకోలు కూడా క్యోటోలో ఈ వృత్తిలో జీవిస్తున్నారు. వీరుండే ప్రదేశాన్ని కగాయ్ అంటారు. క్యోటోలో ఇలాంటి 5 కగాయిలు ఉన్నాయి. ఒకాటా లేదా ఉకియా అనే సంస్థలు వీరికి శిక్షణ ఇస్తాయి. సాయంత్రాలు జరిగే పార్టీలకి వెళ్ళి అతిథులకి స్వాగతం పలికి ఆటపాటలతో వినోదాన్ని ఇస్తారు. మధ్యాహ్నం నుంచే వారు మేకప్తో బిజీగా ఉంటారు. ఒటోకోషి అనే నిపుణుడు వారికి కిమోనోని తొడిగి మేకప్ చేస్తాడు. సగటున పార్టీ 2 గంటలు సాగుతుంది. అరుదుగా రాత్రంతా కూడా ఉంటుంది. ష్రైన్స్లో ఉండే టీ షాప్స్ని ఒచాయా అంటారు. పార్టీలు సాధారణంగా ఒచాయాలో జరుగుతాయి. మొదట్లో కేవలం టీ మాత్రమే ఇచ్చేవారు. క్రమంగా ప్రత్యేక గదుల్లో నృత్య సంగీతంతో వినోదాన్ని ఇవ్వటం ఆరంభించారు. మైకో, గైకోల చరిత్ర ఇలా ఆరంభమైంది. ఓ మగాడు ఓ మైకో సేవని గంటసేపు తీసుకుంటే 100,000 ఎన్స్ ఇవ్వాలి. ఇద్దరు మగాళ్ళు 1 గంట ఒక మైకో సేవను పొందితే 2 లక్షల ఎన్స్ని ఇవ్వాలి. మైకోని ముట్టుకోకూడదు. ఎక్కువ ఆదాయం గల జపనీస్ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మైకో పార్టీల గురించి మిత్రులకి గర్వంగా చెప్పుకుంటారు. 100 ఏళ్ల క్రితం జపాన్లో 80,000 మంది గైషాలు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 1000కి తగ్గింది. ఏమీ చెప్పింది. బయలుదేరిన 1 గంటలో 1 గంటకి మా బస్సు గోల్డెన్ పెవిలియన్ ఆలయంలోనే పార్కింగ్ ప్లేస్లో బస్ బే నంబర్ 7లో ఆగింది. ఏమీ చెప్పింది. ఇది జెన్ బుద్ధిస్ట్ టెంపుల్, క్యోటోలోని వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఇదొకటి. క్యోటో వచ్చే పర్యాటకులు తప్పకుండా సందర్శించే ప్రదేశం ఇది. అదృష్టం ఉంటే మీరు మైకోనో, గైషోనో గోల్డెన్ పెవిలియన్ ఆలయంలో చూడొచ్చు. 600 ఏళ్ల క్రితం షోగన్స్ సమయంలో జపాన్ ధనిక దేశంగా ఉండేది. షోగన్స్ బంగారాన్ని చైనాకి అమ్మి చాలా డబ్బు సంపాదించి ఇలాంటి అనేక గోల్డెన్ పెవిలియన్స్ని నిర్మించారు. నా వెంట వస్తే మీకు షోగన్స్ టాయిలెట్, జపాన్లోని అతి ప్రాచీన బోన్సాయి చెట్టు మొదలైనవి చూపిస్తాను. అయితే 1 కిలోమీటర్ పైనే నడవాలి. కాబట్టి ఆలోచించుకుని రండి. ఎవరు రారో చెప్తే వాళ్ళకి టికెట్ కొనను. 1.5 గంటల టైం ఇస్తున్నాను. ఇప్పుడు 1 గంట అయింది. తిరిగి 2:30కి బయలుదేరాలి. ఇద్దరు బస్సులోనే ఉండిపోయారు.
ప్రవేశ రుసుము పెద్దలకి 400 ఎన్సు, పిల్లలకి 300. కింకా కుజీ టెంపుల్ ఆఫ్ గోల్డెన్ పెవిలియన్ని జపనీస్ భాషలో కింకా కుజీ అంటారు. అధికారికంగా దీన్ని రోకువాన్ జీడిఆర్ గార్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. వృద్ధాప్యంలో అక్కడ జీవించడం కోసం 1397లో దీన్ని షోగన్ అషికగా యోషిమిట్సు నిర్మించాడు. దీనిపై 2 అంతస్తులు బంగారు రేకుతో తాపడం చేయబడ్డాయి. అతని కోరిక ప్రకారం 1408లో అతని మరణానంతరం దీన్ని జెన్ బుద్ధిస్టు ఆలయంగా మార్చారు. 1467-77 మధ్య జరిగిన యుద్ధంలో ఇది పూర్తిగా తగలబడిపోయి పునర్నిర్మించబడింది. 2 జూలై 1950న హయషి యోకెన్ అనే బౌద్ధ సన్యాసి దీన్ని తగలబెట్టి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. కానీ ఆ సన్యాసి చావలేదు. అతనికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కానీ పిచ్చి అని తెలిసి విడుదల చేశారు. ఆ అగ్ని ప్రమాదంలో అషికగా యోషిమిట్సు విగ్రహం తగలబడిపోయింది. 1955లో 3 అంతస్తుల పవిలియన్ని 12.5 మీటర్ల ఎత్తులో నిర్మించారు. మొదటి అంతస్తుని షిండెన్ స్టైల్లో, 2 అంతస్తుని బుకే స్టైల్లో నిర్మించారు. ఇది ఒరిజినల్కి డూప్లికేట్. 1987 కల్లా గోల్డ్ కోటింగ్ చేశారు. చుట్టూ ఆకుపచ్చటి చెట్లు, చిన్న కొలను, వాటి మధ్య ఎండపడి మెరిసే బంగారు ఆలయ శిఖరం ఎంతో అద్భుతంగా కనిపించాయి. యోషిమిట్సు విగ్రహాన్ని అక్కడ 2003లో ఆవిష్కరించారు. సందర్శకులకి లోపలికి ప్రవేశం లేదు. ఆలయం పైనున్న ఫీనిక్స్ బొమ్మను చూపించి జీవితం ఎక్కువ కాలం కొనసాగటానికి అది ప్రతీక అని ఏమీ చెప్పింది. ఆలయం నుంచి ఏమీ వెంట జపనీస్ గార్డెన్కి, ఇంకా అనేక స్పాట్స్కి వెళ్ళాం. జపాన్ బయట జపాన్ తరహా తోటలు పెంచడం ఫ్యాషన్గా మారింది. ఏమీ గొప్పగా చూపించిన షోగన్ టాయిలెట్, చిన్న కప్పు, నేల మీది 2 రాళ్ళు మాత్రమే. ఆ రోజుల్లో షోగన్ వాటిని ఉపయోగించేప్పుడు పనివాళ్లు పట్టుతెరలని 4 వైపులా అడ్డుగా పట్టుకుని నిలబడేవారు. షోగన్ దగ్గర పని మనిషిగా ఉండటం ఆ రోజుల్లో అమ్మాయిలకి ఓ కలగా ఉండేది. 100 మంది భార్యలున్నా ఆమె షోగన్ దృష్టిలో పడితే రాత్రి ఆమెని తన పడక గదికి ఆహ్వానిస్తాడు. ఆమె గర్భవతి కొడుకు పుడితే ఇంకా అదృష్టం. చాలామంది భార్యలు అసలు సంతానం లేకుండానే మరణిస్తారు. తన కొడుకే షోగన్ తర్వాతి షోగన్ అవ్వాలనే దుగ్ధతో షోగన్ ద్వారా బిడ్డ పుడితే ఆ బిడ్డకి విషం పెట్టి చంపేవారు. దాంతో కొడుకును జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సి వచ్చేది. షోగన్కి ఇంకో అమ్మాయి మీద ఆసక్తి ఏర్పడితే ఈమెకి భయభే చెప్పేస్తాడు. సమురాయిలు తమ కూతుళ్ళని షోగన్ దగ్గరికి పంపేవాళ్ళు. ఏమీ చెప్పింది. తర్వాత పక్కనే ఉన్న కొలంలో నల్లటి చేపలను చూపించి చెప్పింది. షోగన్ సమయంలో తోటల్లో చేపలున్న చెరువులు తప్పనిసరిగా ఉండేవి. అవి హార్ప్ చేపలు. ఒక్కో దాని ఖరీదు 100 ఎన్సు, కొన్నిటి ధర దానికి 10 రెట్లు కూడా ఉంటుంది. పూర్వం షోగన్స్ వాటిని పెంచేవారు. పేర్లు పెట్టి పిలిస్తే అవి దగ్గరకు వచ్చేవి. షోగన్ తన అతిథుల ముందు ఈ చెరువు పక్కన నిలబడి 2 సార్లు చప్పట్లు కొడితే హార్పు చేప వెంటనే బయటకు వచ్చేది. చాలామంది యూరోపియన్స్ ఇక్కడికి వచ్చి హార్పు చేపలను కొని తీసుకువెళ్తుంటారు. జపాన్లో ధనవంతుల ఇళ్లల్లో ఈ హార్పు చేపలని పెంచుతున్నారు. 5-6 అడుగులకు ఎత్తుకు మించని ఓ పైన్ బోన్సాయ్ వృక్షాన్ని చూపించి చెప్పింది. ఇది జపాన్లోని అతి పురాతనమైన బోన్సాయ్ చెట్టు. బోన్సాయ్ చెట్టు బాగా ఖరీదు. 100 ఏళ్ల వయసు గల బోన్సాయ్ చెట్లని యూరోపియన్స్ కొనుక్కెళ్తుంటారు. ఇక్కడ చాలా బ్లాక్ పైన్ వృక్షాలు, మేపుల వృక్షాలు ఉన్నాయి. ఆటమ్ సీజన్లో ఇక్కడికి వస్తే పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, ఆరెంజ్ రంగుల్లో ఈ ప్రాంతం అంతా చాలా అందంగా ఉంటుంది. ఇంకో చోట పురాతన విషింగ్ వెల్ ఉంది. పైన జల్లెడ మూత గల, అందులోకి ఏదైనా కోరుకుని దూరం నుంచి ఓ నాణాన్ని వేయాలి. అది అందులో పడితే కోరిక తీరుతుందని ఏమీ చెప్పింది. నేను రూపాయి కాయన్ని ఏ కోరిక లేకుండా విసిరితే వెళ్ళి పడింది. ఆ నూతి పక్కనే నేలలో రాతితో చెక్కిన అనేక బుధ విగ్రహాలు కనిపించాయి. పెద్ద గొడుగు కింద గల కుర్చీలను చూపించి చెప్పింది. షోగన్ సమయంలో షోగన్ టీ సెరమనీ నిర్వహించే కెఫేలు ఇలా ఉండేవి. గ్రీన్ టీ 500 ఎన్సు, ఇంక్లూడ్ స్మాల్ డిజర్ట్ అనే బోర్డు అక్కడ కనిపించింది. ఓ సంప్రదాయ ఇంటిని చూపించి ఏమీ ఇలా వివరించింది. టీ సెరమనీ జపనీస్ సంప్రదాయం. గ్రీన్ టీనే తాగుతారు. గ్రీన్ టీ పౌడర్ని మత్సా అంటారు. పాదరక్షలు తీసి గదిలో నేల మీద పరిచిన తతామి చేప మీద కూర్చుని టీ తాగాలి. టీ గది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దీన్ని VIP గది అంటారు. ఎవరైనా మిత్రులు ఇంటికి వస్తే ఆ గదిలోకి తీసుకెళ్తారు. తతామి చేపగల నేల 1 లేదా 2 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ గదిలోకి చెప్పులతో వెళ్ళకూడదు. అందులో టేబుల్ వేస్తే అది డైనింగ్ రూమ్ అవుతుంది. పక్క వేస్తే బెడ్రూమ్ అవుతుంది.
అతిథులకు కేటాయించిన గదిలో తతామి చాప ఉంటుంది. గడ్డితో అల్లిన ఈ చాప వేడిలో వేసవిలో చల్లగా, చలికాలంలో వేడిగా ఉంచుతుంది. దీని నుంచి చక్కటి సువాసన కూడా వస్తుంది. ఆ చాప మీద వజ్రాసనంలో కూర్చుని మచ్చలో వేడి నీళ్లు కలిపి వడబోయకుండా తాగుతారు. కిటికీ తలుపు పేపర్తో తయారు చేస్తారు. అది మూస్తే చీకటి అవుతుంది. చషిష్ రూమ్ అంటే టీ రూమ్ కిటికీని తెరిస్తే అందమైన ప్రకృతి దృశ్యం పిక్చర్ పోస్ట్ కార్డ్లా కనిపిస్తుంది. జపాన్లోని 4 సీజన్స్లో 4 రకాల ప్రకృతి దృశ్యాలు ఆ కిటికీలోంచి కనిపిస్తాయి. అది టీ రూమ్ అంటే. ఈనాటికి ప్రతి ఇంట్లో టీ రూమ్ ఉంటుంది. ఎరుపు ఆరెంజ్ రంగులని జపనీస్ వా బిడియం అని పిలుస్తారు. ఆ రంగుని కలర్ ఆఫ్ గాడ్గా జపనీస్ భావిస్తారు. ఆ రంగులోని నాచుని జపనీస్ ఇష్టపడతారు. మనకి నాచు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది, కానీ జపాన్లో ఆరెంజ్ రంగులో కూడా నాచు ఉంటుంది. బాగా మబ్బు పట్టింది. ఎండలో చాలా దూరం నడటం వల్ల అలసిన మేము 2:25 బస్సు దగ్గరికి చేరుకున్నాం. మా బస్సు 2:30 బయలుదేరి కియోమిజు డేరాకి 3 గంటలకి చేరుకుంది. మీకు గంట సమయం ఇస్తున్నాను, 4:00 బస్సు దగ్గరికి రావాలి. ఆలయంలోకి వెళ్ళే వాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి. ఇక్కడ గ్రీన్ టీ ఐస్ క్రీమ్ ప్రఖ్యాతి చెందింది. ప్రపంచంలో ఇది ఇంకెక్కడా దొరకదు, కాబట్టి తినండి. న్యూ ఇయర్ సమయంలో ఇక్కడికి చాలామంది వస్తారు. చాలా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. నడవలేని వారు బస్సులోనే ఉండండి, ఏమీ చెప్పింది. కొందరు ఆగిపోయారు. కియోమిజు డేరా విశేషాలు రేపు.